శుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించడం కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ గమనించవలసిన మాటలు, దెన్ దేర్ అపియర్డ్ టు దెమ్ డివైడెడ్ టంగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ వన్ సాట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ బిగాన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అటరెన్స్. పెంతెకోస్తు ఆ పండగ దినమందు 2000 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన మనం చదువుతున్నాము, నేర్చుకుంటూ ఉన్నాం. అయితే 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ఈరోజు కూడా ఇప్పుడు కూడా జరగగలదు, మనం అనుభవించగలము. ఇక్కడ 2వ అధ్యాయం చూసిన వాక్య భాగంలో చూసినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నేను గమనించినప్పుడు వారిలో ఒక్కొక్కరి మీద, తర్వాత అందరూ, ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్, ఒక్కొక్కరి మీద, తర్వాత అందరి మీద. ఇది దేవుని యొక్క ఆత్మ నింపుదల అనుభవం. పెంతెకోస్తు దినం జరిగినప్పుడు 120 మంది ఉన్నారు. ఆ 120 మంది అందరి మీద, ఒక్కొక్కరి మీద, తర్వాత అందరి మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్లుగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ 100% ఫలితం మనం ఆశించాలి, అది సాధ్యం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు కొన్నిసార్లు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, పెద్ద పెద్ద మహాసభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని లక్షలు లేకపోతే ఇంకెక్కువ ఖర్చు పెట్టిన ఆ కూటాల్లో వారు ఒక ప్రార్థన చేస్తూ కొంతమంది లేకపోతే మాట్లాడుతూ కొంతమంది కొన్ని మాటలు అంటారు. ఆ మాటలు చూసినప్పుడు చాలా వినయంతో లేకపోతే తగ్గించుకొని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తారు. ఏమిటా మాట అంటే, ఈ యొక్క సభల ద్వారా లేకపోతే జరుగుతున్న ఈ ప్రయత్నం, ఈ పని ద్వారా కనీసం ఒక్కరు రక్షణ పొందితే చాలు అని ఆశించడం, ఆ ఒక్కరి కొరకి ఇదంతా చేస్తామని చెప్పడం చూసినప్పుడు నాకు మొదటి నుండి ఆ మాట చాలా వృధా ఖర్చు, వృధా ప్రయాస అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతమంది ప్రయాస శ్రమపడి ఎవరో ఒక్క రక్షణ పొందితే చాలన్నప్పుడు ఆ నిర్వాహకుల యొక్క ఉద్దేశం, లేకపోతే ప్రార్థన చేస్తే ఉద్దేశం ఏదనగా కనీసం ఒక్కరైనా మారితే చాలు అని ఆశించడం చూసినట్లయితే, వారు దేవుడు ఇంత ప్రయాసం, ఇంత శ్రమను పెట్టి కనీసం ఒక్కరినైనా అంటే చాలా మినిమలిస్టిక్గా, చాలా తక్కువగా ఊహిస్తున్నారు. అలా కాకుండా ఈ యొక్క సభల ద్వారా, ఈ కార్యం ద్వారా, లేదా మన తలపెట్టిన పని ద్వారా ఒక ఊరంతా మారితే బాగుండు, లేదా పాలకొండంతా మారితే బాగుండు, కొన్ని లక్షలాది మంది మారితే, లక్షలాది ప్రజలు వస్తున్నప్పుడు ఈ లక్షలాది మంది అందరూ కూడా రక్షించబడితే బాగుండు అని ఆశించి మనం పని చేస్తే, ఎఫెసీపత్రి మనం చూస్తున్నాము, అడుగు వాటికన్నాను, ఊహించు వాటికన్నాను అత్యధిక చేయగల శక్తి కలిగిన దేవుడు. ఒక్కరే అనుకుంటే ఆ ఒక్కరు లేకపోతే ఇంకో బొటాబొటికి ఇంకో ఒకరిని కలపొచ్చేవో దేవుడు. చాలాసార్లు దేవుని యొక్క శక్తిని మనం నిర్వీర్యం చేస్తున్నాం, బలహీనపరుస్తున్నాం. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. కనుక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డం అనేది చూసినప్పుడు, ఇక్కడ మొట్టమొదటి దినం పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారందరూ 120 మంది కూడా దేవుని ఆత్మచేత వారు నింపబడ్డారు. కానీ ఈ రోజును కూడా మన సంఘం అందు కూడా ఎవరూ తప్పిపోకుండా అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి అని మనం ఆశించి ప్రార్థన చేస్తే అది తప్పనిసరిగా జరుగుతుంది. దేవుడు చేయగలడు. ఏదో కొద్దిమందికి మాత్రమే అనుభవం, మిగతా వారికి ఇది లేదు అనుకోవడం చాలా పొరపాటు అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆ 120 మందిలో మనం చూసినప్పుడు ధనవంతులు ఉన్నారు, ప్రభావం కలిగిన వారు ఉన్నారు. ఒకవేళ అరిమత్తయ యోసేపు ఉన్నాడేమో, ఎందుకనగా ప్రభు సిలువ మరణం తర్వాత అరిమత్తయ యోసేపు బాధ్యత తీసుకోవడం మనం చూస్తాం. ఒకవేళ నికోదేము ఉన్నాడేమో, వీరు చూసిన ప్రభావం కలిగిన వారు వీరున్నారేమో. తర్వాత ఇంకా చూసినప్పుడు గుడ్డి భిక్షకుడు ఉన్నాడేమో, స్వస్థత పొందిన కుష్ఠరోగులు ఉన్నారేమో, ప్రభు స్వస్థపరిచిన ఆ కుష్ఠరోగులు, ఇంకా ప్రభు ద్వారా మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన
ఒకవేళ వేశ్యలు ఉన్నారేమో, ఇంకా అలాంటి వారు అనేక మంది అడుగున్నారు. ఇంకా వారిలో 12 మంది సంపూర్ణ సేవకులుగా, సంపూర్ణ సేవకు సమర్పించుకున్న దేవునికి సేవకులుగా ఉన్నారు. ఇంకా అనేక మంది వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు, లేకపోతే రైతులు, కూలీలు, లేకపోతే ఇళ్లలో ఉండేవారు, ఈ రకంగా అనేకమైన స్థితిగతులకు చెందినవారు వీరందరూ కూడా ఆ 120 మందిలో వీరు ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నా అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక పేతురు ఒక్కడే ప్రసంగించాలి, కానీ పేతురు ఒక్కడే పొందలేదు. మిగతా అందరూ కూడా 12 మందితో పాటు మిగతా కూడిన వారందరూ, యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా, ఇంకా ఎవరికైనా అక్కడ పరిశుద్ధాత్మని బాప్తిస్మము నింపుదల అక్కర్లేదు అనుకుంటే, ఎవరికి అక్కర్లేదంటే మరియకి అక్కర్లేదు. ఎందుకని గర్భము ధరించింది దేవుని యొక్క పరిశుద్ధాత్మని వలననే. అయినప్పటికీ నా 120 మందిలో ఆమెకు కూడా ఉన్నట్టుగా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అగ్ని నాలుకలు విభాగింపబడినట్టుగా ప్రతి ఒక్కొక్కరి మీద నిలిచినట్టుగా అందరూ ఆత్మచేత పొంది నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ అనుభవం అందరి కొరకు, ఇందులో ఏ రకమైన డిస్క్రిమినేషన్, ఏ రకమైన వారు వీరని వ్యత్యాసం లేకుండా ఉన్నదన్న సంగతి మనవి చేస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథంలో మనం చూస్తాం ఆ ప్రవచన వాక్యం, నీ దాసుల మీదను, దాసురాల మీదను, పిల్లల మీదను, నీ కుమారుల మీదను, కుమార్తెల మీదను, స్త్రీ పురుషుడని, సాంఘిక స్థితి ఏ రకమైన అడ్డంకి లేకుండా అందరికీ. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది అందరి కొరకు దేవుడు నియమించాడు అనే సంగతిని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అయితే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాం. ఎలాగైతే విశ్వాసము ద్వారా రక్షించబడుతున్నామో, అదే విశ్వాసము ద్వారా దేవుని యొక్క ఆత్మచేత కూడా మనము నింపబడగలం. రక్షణ ఎలా పొందుకుంటున్నామో దేవుని ఆత్మ నింపుదల కూడా అలాగే మనం పొందుకుంటామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా చూస్తే ఈ పరిశుద్ధాత్మని యొక్క అనుభవం ఇందాక చదివాము, ఇంతకుముందు చదివాము, అదొకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. అపొస్తలుల మొదటి అధ్యాయం 1 శక్తి మనం అనుభవించగలమా? మన అనుభవం మనకు పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనుభవం మనకు కలుగుతుందా అని ఆలోచన చేస్తే మరొకసారి మార్చవద్దు ప్రభు చెప్పిన మాటలు. అపొస్తలుల మొదటి అధ్యాయం 4:5 ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలు బాప్తిస్మము పొందెదరు అనేను. పరిశుద్ధాత్మతో అని కింద ఫుట్నోట్, పరిశుద్ధాత్మలు లేకపోతే పరిశుద్ధాత్మతో అన్నప్పుడు రెండు కూడా సరైనవని మనం చూడవచ్చు, గమనించవచ్చు. అయితే ప్రభువు చెబుతున్న మాట శిష్యులకు ఆఖరిగా ఆయన చెప్తున్న సందేశం, కనుక మీరు నా వలన మీరు వాగ్దానం పొందే వరకు మీరు కనిపెట్టండి, వేచి ఉండండి. పరిశుద్ధాత్మని నింపబడితే మీరు శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఈ మాట గమనించాలి, ప్రామిస్, వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క వాగ్దానం. తండ్రి యొక్క వాగ్దానం ఏమిటి? పరిశుద్ధాత్మను గురించిన తండ్రి యొక్క వాగ్దానం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం చూసాం. అంటున్నాడు ఇక్కడ, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను. ఇంగ్లీష్ సజ్జన అంటున్నాడు, ఫర్ జాన్ ట్రూలీ బాప్టైజ్డ్ విత్ వాటర్. యోహాన్ అయితే మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు నిజముగానే, బట్ యూ షల్ బి బాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ నాట్ మెనీ డేస్ ఫ్రమ్ నౌ. ఇప్పటి నుండి ఇంకొక కొద్ది కాలంలో మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందెదరు. పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందెదరా నేను. కనుక పరిశుద్ధాత్మని గురించిన ఈ యొక్క వివరణ, ఈ వాగ్దానము మనం గమనిస్తే, కొన్ని దినములకు, 10 వారు పరిశుద్ధాత్మ నింపబడినట్టుగా మనం చూస్తున్నాము. 2 మనం చూస్తే మనం చెప్పుకున్నాము, ఒక బలమైన గాలి వంటి శబ్దం వారికి వినబడింది. ఆ తర్వాత మనం చూసినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుతూ ఉంటాడుగా. 12 మనం చూస్తే, 2 అధ్యాయం 12 అందరూ విభ్రాంతి నుంది
ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనరి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్ సెయింగ్ టు వన్ అనదర్ వాట్ ఎవర్ కుడ్ దిస్ మీన్. నేను చెప్పుకున్న యూదులైన వారు, ఇస్రాయేలైన వారు, ఆయా దేశాలు చెదిరిపోయిన వారు అందరూ కూడా యెరూషలేములో ఉన్నారు. ఆ దినమందు వారందరూ వారి వారి భాషలలో, పల్లెటూరు వారైనా విద్య లేని వారైనా సరే, కనీసం వారి సొంత భాషలైనా సరే సక్రమంగా మాట్లాడలేని వారు ఆయా దేశాల యొక్క భాషలను వారు మాట్లాడుతున్నారు. నేను దినము చెప్పుకున్న రోము యొక్క భాష లాటిన్ భాష వారు మాట్లాడుతున్నారు. ఇంకా గ్రీకు మాట్లాడుతున్నారు, క్రేతు మాట్లాడుతున్నారు. ఆయా భాషలన్నీ మాట్లాడుతుంటే వారికి అర్థమవుతూ ఉన్నవి. అవి వారి యొక్క మాతృభాషలు. అది మాట్లాడుతున్న వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇక్కడ అంటున్నారు వారు ఆల్ అమేజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్, ఆశ్చర్యపోతున్నారు. మరి పక్క కంగారు కూడా వచ్చింది, ఆతురత వచ్చింది. ఇదంతా ఎక్కడ దారి తీస్తుంది, ఏమవుతుంది ఇది అని ఆతురత కలిగింది. అయితే దానికి జవాబుగా మనం చూస్తాము పేతురు నిలబడ్డాడు. పేతురు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ ప్రేరేపితులై, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రవచనాత్మకమైన సందేశాన్ని పేతురు ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటి అభిషేకముతో, మొట్టమొదటి పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మాటలు ఇక్కడ పేతురు యొక్క ప్రసంగంలో మనం చూడవచ్చు. పేతురుని చూసినప్పుడు ఏమాత్రము కూడా ముందుగా సిద్ధపడకుండా, ముందుగా ఆలోచించకుండా, నోట్స్ ఏమి రాసుకోకుండా, అది పాత నిబంధన యొక్క లేఖన భాగాలను ఎత్తి చూపిస్తూ, ఆ లేఖన భాగాలను పరిశుద్ధాత్మ నింపుదలకు సరిపోలుస్తూ, ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనం ఇదిగో ఇక్కడ ఇలా నెరవేరింది అని చెప్పి పేతురు మాట్లాడడం మనం చూస్తాము. ఒకప్పుడు మనకు తెలుసు పేతురు పిరికివాడు, కానీ ఈరోజు ధైర్యంతో బోధిస్తూ ఉన్నాడు. తన ప్రభు ఉన్న కాలంలో, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభు మాటలు అన్నీ పేతురుకు అర్థమయ్యేవి కావు. ఉదాహరణకి నేను ఎవరని అనుకుంటున్నారు అన్నప్పుడు శ్రేష్ఠమైన జవాబు ఇచ్చాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని జవాబు ఇచ్చాడు. కానీ క్రీస్తుగా తను చేయవలసిన కార్యాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటే పేతురు వెంటనే అది నీకు దూరమగునుగా, కానీ ప్రభుని ఆయన చేయవలసిన కార్యాన్ని గురించిన మాటలు చెబుతూ ఉంటే నీకు సిలువ మరణము దూరమగునుగా అని ప్రభుని ఆటంకపరుస్తాడు. ఇంకా చెప్పాలంటే ప్రభుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయి గద్దిస్తున్నట్టుగా వాక్యం మనం చూస్తాం. దాంతో పేతురుని ప్రభు సాతానా వెనక్కి పో అని గద్దించిన సంగతి మనందరికి కూడా జ్ఞాపకం ఉంది. అది సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తే తన యొక్క సిలువ మరణాన్ని గురించి చెబుతూ ఉంటే పేతురుకి అర్థం కాలేదు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ప్రభు ముందు చెల్లి చేసినట్టుగా నాలోని సంగతి నాలో విషయాలు మీకు బోధపరుస్తాడు, తెలియపరుస్తాడు అని చెప్పడం మాటను అనుసరించి ఇక్కడ పేతురుకు పాత నిబంధన ఇంతమంది బాగా ఎరిగినవాడు, చదివినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, అవి మాత్రమే కాకుండా ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క విషయాలు అన్నీ కూడా ఒక నూతన రీతిని తనకు అర్థమయ్యాయి. అర్థమైన వాటిని ధైర్యంతో శక్తివంతంగా బోధిస్తున్నాడు. ఇది అటా ఇటా అని కాకుండా ఇది సత్యం అని బోధిస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. తన 37వ వచనం మనం చూస్తే, 2 అధ్యాయం 37వ వచనంలో ఆ ప్రసంగం విన్న వారి యొక్క స్పందన మనం చూస్తాం. వారు ఈ మాట విని, అనగా పేతురు యొక్క ప్రసంగం విని హృదయంలో నొచ్చుకొని దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరేపితమై పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో మాట్లాడిన మాట అది ఎక్కడ పనిచేస్తుంది, వాక్యం ఎక్కడ పనిచేస్తుంది అని మనం ప్రశ్నిస్తే, వాక్యం మన మనసులో మన తలంపుల్లో కాదు, పనిచేయవలసింది మన హృదయాల్లో. ఇంకా అపొస్తలుల మనం చూస్తాం లూదియ హృదయం తెరవబడింది. కనుక హృదయంలో దేవుని వాక్యం పనిచేస్తుంది. మన చెవుల ద్వారా వినికిడి కలుగుతుంది, కానీ అది పనిచేయవలసింది హృదయంలో. అది హృదయంలో ఎలాగుందట, ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని, కింద ఫుట్నోట్ ఇస్తున్నాడు, నొచ్చుకున్న మాటకి ఫుట్నోట్ ఎదురుగా పొడవబడి అని ఎవరో కత్తి తీసుకొని పొడిచినట్టుగా అంతటి బాధ కలుగు చేస్తున్న పరిస్థితి. కనుక దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించబడి చెబుతూ ఉన్నప్పుడు అది కలిగేది ఏదనగా మనకు లోపల గుచ్చుకున్నట్టుగా, పొడుచుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కనుక అలాగ అనిపించినప్పుడు దయచేసి కంగారు పడద్దు, బాధపడద్దు,
ముఖ్యంగా బోధకుల మీద కోపం పెంచుకోవద్దు. ఇక్కడ పేతురు మీద వారు కోపపడాలి, ఎందుకంటే ఇదేమిటి ఎలా మాట్లాడుతున్నాడు, మాకు గుచ్చుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే పేతురు కాదు అక్కడ మాట్లాడుతుంది, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే. స్వరం పేతురుదే కానీ తన యొక్క నడిపింపు అంతయు పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన వాడే మాట్లాడుతున్నాడు. కానీ పొడవబడినప్పుడు వారు ఏం చేస్తారంటే నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలను అడుగగా, అయ్యా మేమేం చేయాలి, మేమేమి చేతమని పేతురును అడగగా, ఇటు చూసినప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న ఏదనగా, ఇంతవరకు చూస్తే వారు అద్భుతం పరిశుద్ధాత్మ ద్వారా వారందరూ అన్య భాషలు మాట్లాడడం, వారికి వారు ప్రవచనాలు చెప్పడం విన్నారు, యోసేపు యోవేలు యొక్క ప్రవచనం ఇది అని పేతురు చెప్పడం విన్నారు. అయితే ఈ ప్రశ్నతో వారు అంటున్నది ఏదనగా, వాట్ డు వి నీడ్ టు డూ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ లైక్ యూ హ్యావ్, మీరు కలిగి ఉన్నటువంటి ఈ సంబంధం మేము కూడా కలిగి ఉండాలంటే మేమేం చేయాలి. అయితే పేతురు అంటే చాలా సంతోషంతో జవాబిస్తూ ఉన్నాడు. రెండో అధ్యాయంలో చూస్తా 38వ వచనం నుంచి పేతురు చెప్తున్న మా జవాబు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తనయందు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అక్కడ అడిగిన వారికి జవాబిస్తూ వారు చేయవలసిన కార్యాలు మొదటిది ఏదనగా మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొంది రిపెంట్ అనగా పూర్తిగా వెళుతున్న మార్గమును ఆగిపోయి వెనక్కి తిరిగి బయలుదేరాలి. మీరు మారు మనసు పొందండి. తర్వాత రెండో చేయవలసింది ఏమిటి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా బాప్తిస్మము పొందాలి, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకును మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకును, ఇంకా మీ పిల్లలకు మీకు మాత్రమే కాకుండా దూరస్తులందరికీ అని వివరిస్తూ ఇంకా అంటున్నాడు, అనగా ప్రభువైన యేసునందు ప్రభువైన మన దేవుడు, క్షమించండి, మీకును అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరికీ, రక్షించబడిన వారందరికీ, అనగా ఈ దినమందు ఇక్కడ మన అందరికీ కూడా ప్రభు నామ పేట రక్షించబడిన మనం అందరము కూడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనందరము కూడా ఈ దినమందు పౌలు చెప్పిన ఈ మాటలకు మన అర్హులం. అయితే పౌలు ఇక్కడ రెండు భాగాలు మంచి మాట్లాడుతున్నాడు. రక్షణ తరువాత పౌలు కూడా, క్షమించండి, పేతురు పౌలికి వాడుతున్న మాట 39వ వచనంలో, ఈ వాగ్దానం ప్రభు ఉపయోగించిన పదం అదే, ఈ వాగ్దానం, ద ప్రామిస్. ఇంకా కొద్ది దినములలోగా ఈ వాగ్దానం మీరు పొందుకుంటారు ప్రభు చెప్పినట్లుగానే పేతురు కూడా ఇక్కడ అంటున్నాడు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. కనుక ఇది వాగ్దానం, తండ్రి వల్ల వాగ్దానము, ప్రభు యేసుక్రీస్తు వలన వాగ్దానము. ఈ వాగ్దానమైన పరిశుద్ధాత్మ మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ, ఇంకా నువ్వు ప్రభునందు విశ్వాసం నుంచి ఆయన నామం పేరు ప్రార్థన చేయవారందరికీ ఈ యొక్క వరము, ప్రతి వాగ్దానము ప్రభు ఇస్తాడు. కనుక ఇది అన్ని తరాల ప్రజలకు, మన తరానికి, మన తర్వాత తరం, మన పిల్లలకు, పిల్లలకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఒకేసారి మాత్రమే జరిగిన సంఘటన కాదు, మోర్ దెన్ వన్ టైమ్ ఈవెంట్, ఒకేసారి జరిగింది మరి మరల జరగదు అని అనుకోవడం వీల్లేదు. అది కొంతమంది ఈ వాక్యాన్ని విశ్వసించని వారు ఏమంటారంటే, ఈ వాగ్దానం అప్పుడు వచ్చింది అయిపోయింది దాంతో సమాప్తం, వారు అనుకునేది ఏదన్నా పెద్దకొస్తూ ఆ దినమందు అయిపోయింది, పూర్తి అయిపోయింది. కానీ
పెంతకోస్తు ఆ పండుగ దినం జరిగిన కార్యం అపొస్తల కార్యములు మనం చూస్తే ఆ ఒక్క దినమందు మాత్రమే కాకుండా అపొస్తల కార్యం 8వ అధ్యాయం మనం చూస్తే 8వ అధ్యాయం అలాగే 9వ అధ్యాయం 19వ అధ్యాయం మరలా మరలా అది తిరిగి జరిగినట్టుగా మనం చూస్తాం. అపొస్తల కార్యం 8వ అధ్యాయం మనం చూద్దాం. 14-17 మనం చదివితే సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపొస్తలులు విని, ఇక్కడ నేను దినమంది సందర్భాన్ని చెప్పాను, ఈ సంఘం ఆది సంఘం ఈ 3,000 మంది, తర్వాత ఇంకా కొన్ని వేల మంది అయిపోయి 5-10 వేల మందికి అయిపోయినట్టున్నారు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం తర్వాత ప్రభు వారు చెప్పింది ఇద్దరికి యెరూషలేములోను యూదయలోను గలిలయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. కానీ ఆది సంఘం చేసిన పొరపాటు ఏమిటంటే వారందరూ అక్కడే ఉండిపోయి యెరూషలేములోను ఉండిపోయారు. అయితే వీరందరినీ దేవుడు చెదరగొట్టి విధానం ఆలోచన చేస్తే వారి మీదకి శ్రమ వచ్చింది. రోమా ప్రభుత్వం నుండి అలాగే ఇస్రాయల్ జనాంగ యూదుల నుండి వారి కష్టం రాగానే వారు చెదిరిపోయే పరిస్థితి వారికి ఏర్పడింది. వారు అలా చెదిరిపోయి యూదయ సమరయ గలిలయ చెదిరిపోయారు. అందులో సమరయకి కొంతమంది వచ్చారు. సమరయకి కొంతమంది వచ్చినప్పుడు ఇక్కడ మన సందర్భం చూస్తున్నాం. 8వ అధ్యాయం 14వచనం చూస్తే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపొస్తలులు విని, అపొస్తలందరూ యెరూషలేములో ఉండిపోయారు. కానీ సంఘం అంతా చెదిరిపోయింది. అది చెదిరిపోయిన వారు సువార్త ప్రకటించుకుని వెళ్తున్నప్పుడు సమరయలో కొంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అది అపొస్తలు తెలిసింది ఈ సమాచారం. దేవుని వాక్యాన్ని సమరయ వారు అంగీకరించారని పేతురును యోహానును వారి యొద్దకు పంపారు. మిగతా అపొస్తలు వీరిద్దరిని వీరు వెళ్ళరండి అని పంపించారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్సు మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. కనుక వీరు ఎప్పుడైతే వారి మీద చేతులు ఉంచారో వెంటనే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్టుగా మనం చూస్తాం. నేను దీని మీద అక్కడ గ్యారెడీ వాడు సీమోను ఉన్నాడు, వాడి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మన అపొస్తలుల 10వ అధ్యాయానికి మనం వెళ్తే, ఇంకా ముందుకు ఇది పెంతెకొస్త దినమందు మాత్రమే కాక ఇంకో దినమందు మనం చూస్తున్నాం. తర్వాత 10వ అధ్యాయం మనం చూస్తే అక్కడ పేతురు అన్యుల యొద్దకు ప్రయాణం చేశాడు. ఆ సందర్భం మనం చూసినట్టయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. పేతురుకు ఒక దర్శనాన్ని ప్రభుత్వాడు నువ్వు వెళ్ళమని. అక్కడ చూసిన సందర్భం కొర్నేలి అనే ఒక అన్యుడు, దేవుని భక్తి గలవాడు, దాతృత్వం గలవాడు. అయితే దేవుడు కొర్నేలిని దర్శిస్తాడు. దర్శించి ఇదిగో పలానా చోట పేతురు ఉన్నాడు, అక్కడ ఎవరిని పంపించి అతను రప్పించుకో, అతని వల్ల సువార్త వినమన్నట్టుగా ప్రభువు చెప్పినప్పుడు పేతురు దగ్గరికి వెళ్తారు మనుషులు. అయితే రావడానికి పేతురు సంశయిస్తారు. అయితే దేవుని కాత ముందుగా తను మాట్లాడడం, మేడ మీద ఉంటుండగా మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభు దర్శనం కలడం, దానికి భావం ఆయన తెలియచెప్పడం, వీరితో కలిసి వెళ్ళు అని చెప్పిన సందర్భాన్ని ఆడ చూస్తాం. అయితే పేతురు వచ్చాడు. 10వ అధ్యాయం మనం చూస్తాం. వచ్చిన తర్వాత ఏమిటి సంగతి అని అడిగితే మొత్తవన్నీ కూడా మాట్లాడిన తర్వాత మనం గమనిస్తే 10వ అధ్యాయం 44వచనం మనం చూసినప్పుడు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అంటే ఏ మాట చెప్తున్నాడు, సువార్త చేస్తున్నాడు, యేసు ప్రభుని గురించిన విషయాలు చెబుతూ ఉన్నాడు. రైతుకి చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్సు ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకి తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుండను. ఇవన్నీ వివరిస్తూ ఆ ముందుకు మనం వస్తే 44వ వచనంలో మనం గమనిస్తే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, పేతురికి తన ప్రసంగం పూర్తి కాలేదు, మాట్లాడుతూ ఉన్నాడు. అతని బోధ విన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. మరొకసారి గమనించండి ఇక్కడ, ఆ బోధ వింటున్న వారందరి మీదకి. కొద్దిమందికి కొర్నేలి తన ఇంటి వారికి మాత్రమే పరిమితం చేయలేదు. కొర్నేలి తన ఇంటి వారు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు, ఇంక అనేక మంది ఇతరులు ఆ ఇంట్లో ఉన్నారు. వారందరూ కూడా అన్యులే, వారెవరు కూడా యూదులు కాదు. అయితే పేతురు ఇంకా ప్రసంగం చేస్తూ ఉంటాడు, కానీ వారందరి మీదకి
ఏముందా మాట అక్కడ? విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అయితే ఇలా పరిశుద్ధాత్మ దిగినప్పుడు సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కొమ్మరిబడ్డు చూచి విభ్రాంతి నొందరు. ఇప్పుడు వీరు విభ్రాంతి నొందుతున్నారు. ఎవరు? పేతురుతో పాటు ఉన్నారు వారు యూదులైన క్రైస్తవులు, సున్నతిని ఆచరించే యూదులైన క్రైస్తవులు. వారు సున్నతి పొంది యూదులుగా ఉన్నవారు, వారు పేతురుతో పాటు ఉన్నారు. కొంతమంది వారు వీరు అన్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడడం చూచి వారు విభ్రాంతి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎలా ఎందుకు విభ్రాంతి అనగా, ఎలా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. ఎవరు? ఒక్కరిద్దరు కాదు, లేదు కొన్ని నీటి వారు మాత్రమే కాదు, అందరు అక్కడ ఉన్న వారందరూ, ఇంట్లో ఉన్న వారందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అది విని వీరికి విభ్రాంతి ఆశ్చర్యం కలిగిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి సంగమా, అందరూ ఆత్మజాత నింపబడ్డం అనేది దేవునికి చిత్తం. కనుక ఏ కొద్దిమంది కోసమో, లేకపోతే నాకు కాదని మీరెవ్వరు కూడా ఇందులో నుంచి, ఈ యొక్క ఆశీర్వాదంలో నుంచి బయటకు ఉండడానికి ఇష్టపడవద్దు, మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు, మిమ్మల్ని మీరు తక్కువగా చూచుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇదే విషయాన్ని గురించి తర్వాత యూదులైన వారు 11 అధ్యాయం మనం చూస్తాం, పేతురుని ప్రశ్నిస్తారు. ఆ తర్వాత మనం చూస్తే పేతురు అంటాడు, మీరందరూ పరిశుద్ధ పొందుకున్నారు కనుక వారు బాప్తిస్మంలో ఆటంకం ఏం లేదన్నప్పుడు బాప్తిస్మ ఇస్తాడు. కానీ తర్వాత యెరూషలేములోని పెద్దలు తను ప్రశ్నిస్తారు, నువ్వు ఎలా ఎందుకు చేస్తావు అన్నప్పుడు ఈ విషయమంతా చెబుతాడు. దేవుడే ఆయన అన్యులను ఆశీర్వదించినప్పుడు, ఆయనే ఈ కార్యాన్ని చేసినప్పుడు నేనవన్నీ కాదనడానికి అన్నప్పుడు మిగతా అపోస్తలు తర్వాత మిగతా క్రైస్తవులు దాన్ని అంగీకరించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 11 జనం ఉంటుంది ఆ మాట. ఆ తర్వాత 19 అధ్యాయం, అపోస్తల కార్యం 19 అధ్యాయం, ఇక్కడ మనం ఎఫెసి సంఘం చూస్తాం. 19 అధ్యాయం 6 వచనంలో చూస్తే, తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా, అందుకే పై వచనం మనం విన్నాం, ఏదనగా పౌలు వారిని అడుగుతాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అంటే పరిశుద్ధాత్మ ఉన్నారనే సంగతి మాకు తెలియదంటారు. అయితే మీరు ఏం ఎలా విశ్వాసం అయ్యారన్నప్పుడు బాప్తిస్మిచ్చి, యోహానికి బాప్తిస్మ అంటారు, అది ప్రభు పౌలు వారికి సువార్త చెప్పి వారి బాప్తిస్మిచ్చి, ఆ తర్వాత వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. కనుక ఎఫెసి సంఘం పరిశుద్ధాత్మ చేత నింపబడే సమయానికి వారు ఎంతమంది అంటే 12 పురుషులు. వారందరూ కూడా అక్కడ కూడా మరొకసారి చూస్తున్నా, వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే. వారందరూ కూడా అన్య భాషలో మాట్లాడుతూ ప్రవచనాలు కూడా వారు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కొంతమంది యొక్క వాదన ఏదనగా, పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందలేము, ఎందుకనగా అది 2000 క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు అది జరగలదని ఆలోచన చేస్తే దానికి ప్రశ్న ఏదనగా, ఈరోజు మనం రక్షించబడుతూ ఉన్నాం, అది ఈరోజు మన రక్షణ పొందడానికి కారణం ఏదనగా 2000 క్రితం ప్రభు శిలువలో మరణించడం. అంతకాలం క్రితం శిలువలో మరణించిన ఆ యొక్క మరణము, ఆ త్యాగం, ఆ కార్యం, విశ్వాసం ఉంచిన ద్వారా మనం రక్షణ పొందుతున్నామని అంటే, అదే విధముగా 2000 క్రితం జరిగిన ఆ సంఘటన అయినప్పటికీ ఇప్పుడు కూడా మన పరిశుద్ధాత్మ నింపబడడానికి అవకాశం ఉంది. ఎలాగైతే రక్షింపబడుతున్నామో అలాగే ఆత్మచేత నింపబడడానికి కూడా అవకాశం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ ఇంకనూ ఈ భూలోకం అందే ఉన్నాడు, ఆయన ఇంకనూ తన పనిని చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇంకా ఆయన పనిని చేస్తూ ప్రజలను ప్రభు యొద్దకు ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇంకనూ తన యందు విశ్వాసం ఉంచిన వారికి పైనుండి తన యొక్క శక్తితో ఆయన నింపుతూ ఉన్నాడు, బలముతో నింపుతూ ఉన్నాడు. కనుక మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడగలము. రక్షకుని ప్రభు యేసుక్రీస్తుని మన రక్షకునికి అంగీకరించిన మనమందరము కూడా ఈ ఆత్మ బాప్తిస్మ మనం పొందగలం. కనుక ఈ సమయం ఇంకా ముందుకు వెళదాం. ద పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఇమ్మర్స్డ్, లేకపోతే ముంచబడడం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం మనకు అవసరం అనేది ఇంతవరకు నేను చెప్పిన మాటలు నిర్ధారించాలని భావిస్తూ ఉన్నాను. అది ఇంకా అది ఎలాగూ ఏమిటనేది ఇంకా ముందుకు వెళ్దాం. ఇటలీ దేశంలో
ఒక ప్రపంచ వింతలో ఒక వింత ఉంది, లీనింగ్ టవర్ ఆఫ్ పీసా అనగా గోపురం అలా వాలి ఉంటుంది. అది ఒరిజినల్గా ఏమిటంటే అక్కడ ఇటలీలో అది ఒక కెథీడ్రల్ యొక్క ఘంటస్తంభం. కెథీడ్రల్ అన్నప్పుడు బిషప్ ఉండే ఆ మంది ఆ చర్చిని కెథీడ్రల్ అంటారు. దాని యొక్క గంటకు కొరకు ఆ స్తంభాన్ని కట్టారు. ఉద్దేశం ఏంటంటే ఆ స్తంభం తిన్నగా నిలబడి ఉండాలి. కానీ పునాదిలో వ్యత్యాసం వల్ల, పునాదిలో ఏదో లోపం వల్ల జరిగింది ఏదనగా అది అలా ఒరిగిపోతూ ఉన్నట్టుగా ఉంటుంది, ఒరిగిపోతుంది. అది 1173 అది నిర్మాణం మొదలుపెట్టారు. కానీ ఇది ఎందుకు చెప్తానంటే పునాది చాలా ప్రాముఖ్యం మన ఇళ్ళకు కూడా. మనం ఇది ఏది చేసినా, నిర్మాణం చేస్తున్నప్పుడు చాలామంది పునాది గురించి పట్టించుకోరు. పట్టించుకోకుండా ఇల్లు కట్టారంటే మీరు చాలా తెలివి తక్కువ అని అర్థం. అలాగే జీవితాలు కూడా ప్రభు అన్నాడు, బండ మీద కట్టుకోవాలి తప్ప ఇసుక మీద కట్టుకుంటే కాదు. కనుక మన జీవితాలు ఎలా కట్టుకుంటున్నాం, మన పునాది. అయితే పునాదిగా మనం గ్రహించవలసింది ఏదనగా, సరైన అవగాహనలో మనం ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, ఆ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి మనకు సహాయకుడిగా, మనకు స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని, ఆయన ఏదో మర్మయుక్తమైన లేకపోతే మంత్ర సంబంధమైన వ్యక్తి, వ్యక్తిత్వం లేని ఒక శక్తి కాదని, మనం ఎరగగలిగిన, నమ్మగలిగిన, ప్రేమించగలిగిన ఒక వ్యక్తి అని మన అవగాహనతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఇది మనకు పునాదిగా పరిశుద్ధాత్మ గురించిన ఈ అవగాహన. శక్తి ప్రభావము అని కాకుండా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఇంతకుముందు చెప్పుకున్నాము, దేవుడు ఆయన కూడా దేవుడు, తండ్రి అనే దేవుడు, కుమారుడు అనే దేవుడు, అలాగే పరిశుద్ధాత్మనే దేవుడు. ఆయన మనతో సన్నిహితంగా ఉండాలని, సహవాసం చేయాలని అని ఆశిస్తున్న దేవుడు. తర్వాత ఇంకా చెప్పాలంటే రెసిడెంట్ గాడ్, ఇక్కడ భూలోకం ఉన్న దేవుడు ఎవరు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. తండ్రి అనే దేవుడు పరలోకం మందు ఉన్నాడు, ఆయన కురిపార్శ్వమందు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, ఈ భూలోకం మందు పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక ఈ అవగాహనలో మనకు ప్రాథమికంగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే సైతాను ఒక గందరగోళాన్ని, అయోమయ పరిస్థితిని ప్రభునందు విశ్వాసించిన మనలో వాడు కలుగు చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వివరిస్తాను, ముందుగా మాట చెప్పేసి ముందుకు వెళ్తాను నేను. బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో బాప్టిస్మము. తర్వాత ఇంకోటి ది బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ వలన బాప్తిస్వం అనే రెండు ఆలోచన భావాలు కలుగు చేసి గందరగోళం చేస్తుంటాడు. బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని, అది దాన్ని వివరించడం మీకు అర్థమవుతుంది. అయితే సైతాన్ ఈ రకంగా మనల్ని గందరగోళ పెట్టడానికి గల కారణం మనకు ఆశ్చర్యం కలిగించదు. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మని యొక్క గురించిన అవగాహన మనకు సరిగా ఉండి త్రిత్వంలో ఉన్నట్లయితే త్రిత్వంలో మూడో వ్యక్తితో మనం సంబంధం కలిగి ఉంటాము. ఆ కలిగి ఉన్నందువలన మనం చేయబోయే కార్యాలు చాలా శ్రేష్టంగా ఉంటుంది. సైతానికి అది ప్రమాదకరమని వాడికి తెలిసి వాడు గందరగోళానికి మనల్ని గురి చేస్తున్నాడు. ఆయనతో సన్నిహిత సహవాసం మనం నడిస్తే మనం శక్తివంతమైన వారముగా ఉంటాము, ఆయనతో సహవాసం ఉంటాము, శక్తి కలిగి ఉంటాము, బలము కలిగి ఉంటాము. ఇంక దిన ముందు చూచాము, ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చగలిగిన సామర్థ్యం మన లోపలే పరిశుద్ధాత్మ వల్ల మనకు కలుగుతుంది. కనుక అందరూ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మరి సైతానికి నష్టము కష్టము. కనుక ఈ ముఖ్యమైన పరిశుద్ధాత్మని గురించిన అవగాహన మనలో కలగకుండా ఉండడానికి వాడు సాయశక్తిలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకసారి అపోస్తలుల పదాధ్యాయం చూద్దాం. 10:38 మనం చూస్తే, 10:38 ఇక్కడ ప్రభువుని గురించి ఇందాక మనం చదివే ఈ భాగం ప్రభు సేవను గురించి పేతురు మాట్లాడుతూ చెప్తున్నాడు. అదేదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన ఉన్నది ఏ
దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండాను. యేసు ప్రభువు దేవుని ఆత్మచేత నింపబడి శక్తిని పొందుకున్నవాడై అభిషేకించబడినవాడై తను చేసిన పని ఏమిటి? మేలు చేయుచు, అనేకులకు మేలు చేస్తున్నాడు. మేలు చేస్తూ అపవాది చేత కింద ఫుట్నోట్లో సాతాను చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండాను. అనగా సైతాను యొక్క పీడనలో, సైతాన్ యొక్క బంధకాల్లో ఉన్నవారిని ఆయన విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరెత్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్ హు వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ హువర్ అప్రెస్డ్ బై ద డెవిల్. సైతాన్ యొక్క కార్యాలు, సైతాన్ యొక్క బంధకాలను తెంచుతూ ఉన్నాడు. పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండాను. ఇంకొకసారి ప్రభు అంటాడు, సైతాన్ యొక్క కార్యములను లయము చేయట కొరకే నేను వచ్చి ఉన్నాను. కనుక దేవుని యొక్క ఆత్మ అభిషేకముతో, ఆత్మ సహాయముతో మనం సేవలో ముందు కొనసాగితే సైతాను ద్వారా బంధింపబడిన, సైతాను ద్వారా చెరపట్టబడిన మనుషుల యొక్క హృదయాలు, మనుషుల యొక్క ఆత్మలను, అలాగే స్వస్థతలను, అలాగే దయ్యముల చేత పట్టబడిన వారిని వీరందరికీ విడుదల చేయగలిగిన శక్తి బలం ఉంటుంది. కనుక సైతాని కార్యాలు, వాటి విషయాలు మనం బయలుపరుస్తాం, అవి వాటిని విడుదల కలిగజేస్తాం అనే భయానికి సైతాను మనలో గందరగోళము, అయోమయ పరిస్థితి కలుగు చేస్తూ ఉంటాడని మనవి చేస్తూ ఉన్నాను. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించిన ఈ యొక్క సమస్య, ఈ యొక్క అయోమయం దేని కొరకు? ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే సెవరల్ డిఫరెంట్ బాప్టిజమ్స్ మనం చూస్తాం బైబిల్లో, టూ ఆఫ్ విచ్ ఇన్వాల్వ్ ద హోలీ స్పిరిట్. అనేక బాప్తిసాలు, కొన్ని బాప్తిసాలు రాయబడ్డాయి, అందులో రెండు పరిశుద్ధాత్మనికి సంబంధించిన బాప్తిసాలుగా మనం చూస్తాం. ఇప్పుడు మనలో అందరము కూడా నీతి బాప్తిస్మాన్ని గురించి మనం ఎరుగుదాం. బైబిల్ చాలా స్పష్టంగా నీటి బాప్తిస్మం తెలియజేస్తుంది, తర్వాత అది మనం అనుభవించున్నాం కూడాను. యోహాను బాప్తిస్మం ఇచ్చి వస్తూ ఉన్నాడు, యోర్దాన్ నదిలో బాప్తిస్మం ఇస్తూ పోయాడు. కనుక అది అందరికీ బాహాటంగా తెలియదు, కనబడుతున్న విషయం అది. అలాగే సంఘములో రక్షించబడిన తర్వాత మనం బాప్తిస్మం పొందడం, నీటిలో బాప్తిస్మం పొందుతున్నాము, పాస్టర్ ఎవరో నాయకులు బాప్తిస్మం ఇవ్వడం మనకు తెలుసును. ఇవి మనకి ఎరిగిన బాప్తిస్మం. అయితే బైబిల్లో ఇంకొక రెండు బాప్తిస్మాల గురించి వ్రాయబడింది. ఆ రెండు బాప్తిస్మాలు మన కంటికి కనబడవు. ఈ బాప్తిస్మం, నీటిలో బాప్తిస్మం అనేది మనకు కనబడుతుంది, తెలుస్తుంది, వాక్యమందు ఉంది, మనము కూడా అనుభవించున్నాం బాప్తిస్మం పొందిన వారం. అయితే బైబిల్లో ఇంకొక రెండు బాప్తిస్మాలు ఉన్నాయి, అవి ఆ బాప్తిస్మం మన కంటికి కనబడదు. అయితే ఆ బాప్తిస్మాలు ఏమిటో మనం చూద్దాం. మొదటిది బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని వలన బాప్తిస్మం. మొదటి కొరింథీ పత్రిక 12 అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 12 అధ్యాయం 13వ వచనం, ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితివి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారము అయితివి. తెలుగు తర్జువాలంత స్పష్టంగా లేదు కనుక దయచేసి మన్నించండి, ఇంగ్లీష్లోకి వెళ్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 12 అధ్యాయం 13వ వచనం, సమ్ ఆఫ్ అస్ ఆర్ జ్యూస్, సమ్ ఆర్ జెంటైల్స్. ఇది జెంటైల్స్ అనే పదం ఒరిజినల్గా గ్రీక్లో, అక్కడ భాషలో విధంగా సమ్ ఆర్ గ్రీక్స్ అని, లేదా గ్రీషియన్స్ అని, సమ్ ఆర్ స్లేవ్స్, కొందరు బానిస్తులు, అండ్ సమ్ ఆర్ ఫ్రీ, కొంతమంది మరికొంతమంది స్వతంత్రులు. బట్ వీ హ్యావ్ ఆల్ బీన్ బాప్టైజ్డ్ ఇన్ టు వన్ బాడీ, మనమందరము కూడా ఒకే శరీరంలోనికి బాప్తిస్మం పొందితిమి అని చెప్పి, బై వన్ స్పిరిట్ అండ్ వీ ఆల్ షేర్ ద సేమ్ స్పిరిట్.
ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, బట్ వీ హావ్ ఆల్ బీన్ బ్యాప్టైజ్ ఇన్ టు వన్ బాడీ, అనగా అన్యులు, యూదులు, బానిసలు, సేవకులు, అలాగే స్వతంత్రులు అందరము కూడా ఒకే ఒక దేహములోనికి మనం బాప్తిస్మము పొందాం. ఎవరి వలన? బై వన్ స్పిరిట్, ఒకే ఆత్మ వలన, ఒకే ఆత్మ వలన మనం అందరము కూడా బాప్తిస్మము పొందాం. కనుక బై అనే పదం మనం చూసినప్పుడు దాని అర్థమేదనగా త్రూ ద ఏజెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ, లేకపోతే వారి వలన, లేకపోతే వారి యొక్క కార్యము వలన. అనగా బై అని చెప్పినప్పుడు ఎవరి వలన ఈ కార్యం జరుగుతుంది? ఏ కార్యము? ఏ కార్యం అంటే పన్నెండు కదా, క్షమించను, మన ఆయా జాతులకు చెందిన వారం, కానీ అన్యులము, గ్రీకులు, గ్రీకు వారిని, అలాగే బానిసలు, స్వతంత్రులు అందరము కూడా. ఇది చూసినప్పుడు ఈ సందర్భం ఆత్మవరాల గురించిన సందర్భంలో మాట్లాడుతూ క్రీస్తు యొక్క శరీరం, ఒక శరీరము సంఘమును శరీరముతో పోలుస్తూ పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఇది అంటున్నాడు 13వ వచనంలో, ఒకే శరీరమందు మనందరము కూడా ఏమయ్యాం? బాప్తిజం పొందాం. అనగా ఇది ఈ బాప్తిజం చెబుతున్నది ఏదనగా పరిశుద్ధాత్ముని వలన జరిగే ఈ బాప్తిజం అనగా ఏమిటి అని ఆలోచన చేస్తే, మనమందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచడం, అది పరిశుద్ధాత్ముని వలన జరుగుతున్న కార్యం. ఇంతమంది చెప్పుకున్న పరిశుద్ధాత్ముని యొక్క కర్తవ్యం పని ఏదనగా మనల్ని ఒప్పుదల కలుగజేసి, క్రీస్తు గురించి అవగాహన మనం కలుగజేసి, మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగజేసి, ప్రభుని రక్షణ గురించి అవగాహన మనకు కలిగి చేయడం. కనుక ఈ బాప్తిస్మం ఏదనగా ప్రభువుని గురించిన, మన పాపముల గురించిన ఒప్పుదల మనలో కలుగజేసి, ఎప్పుడైతే మన విశ్వాసం ఉంచుతామో అప్పుడు జరిగేది ఏదనగా పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు యొక్క శరీరములోనికి, అనగా దేవుని యొక్క సంఘములోనికి మనకు బాప్తిస్మము ఇస్తూ ఉన్నాడు. అనగా క్రీస్తు బిడలమవుతున్న క్రీస్తు సంఘంలోనికి మనం రాగలిగిన అవకాశాలను కల్పిస్తున్నాడు. కనుక ఇది పరిశుద్ధాత్ముని వలనైనా బాప్తిస్తాం. ఇది మనకు కనబడదు, కానీ మనందరికీ కూడా ఇది అనుభవంలో ఉన్నది. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనమందరము కూడా పరిశుద్ధాత్ముని వలననే ప్రభువైన యేసుక్రీస్తుని మన దేవునిగా, రక్షకులుగా అంగీకరించాము. ఆయన కుటుంబందు, సంఘమందు మనము చేర్చబడ్డాము. ఇది పరిశుద్ధాత్మ వలనైన బాప్తిస్మం. అయితే ఇది ఇట్స్ నాట్ ద బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని లో లేకపోతే పరిశుద్ధాత్మనితో బాప్తిస్మం ఇది కాదు, పరిశుద్ధాత్మని వలన బాప్తిస్మం. అందరికీ స్పష్టంగా అర్థం కావాలని ఆశిస్తూ ఉన్నాను. రక్షించబడిన మనందరము కూడా ఒక బాప్తిస్మాన్ని పొందాం. మనకు కనబడలేదు, మనకు తెలియదు, కానీ వాక్యం పౌలు చెప్తున్న విషయం ఏదనగా పరిశుద్ధాత్ముని వలన మనం అందరము కూడా శరీరంలోనికి బాప్తిస్మము పొంది ఉన్నాం. కనుక మనం తిరిగి జన్మించాము అనంటే, ప్రభు యొద్దకు మనం వచ్చాము అనంటే, ప్రభుని అంగీకరించాము అనంటే దాని అర్థం ఏదనగా పరిశుద్ధాత్ముడు మనలో ఆ కార్యాన్ని జరిగించి మనను ఆ శరీరంలోనికి మనకు బాప్తిస్మం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణకు మనం లోబడి యేసు ప్రభుని మన దేవునిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్ముని చేసే అసాధారణమైన అద్భుతమైన కార్యం ఏదనగా మన యొక్క ఆత్మను రీజనరేషన్ చేస్తాడు, మన తిరిగి నూతనపరుస్తాడు, లేకపోతే మృతమైన మన ఆత్మకు కావలసిన జీవాన్ని అని అనుగ్రహిస్తాడు. ఆ కారణం చేత మన ఆత్మీయముగా బ్రతికిన వారమై, ఆత్మీయముగా సజీవులమై ఎప్పటికీ నిత్యత్వానికి జీవాన్ని మనము పొందుకుంటాం. ఇది పరిశుద్ధాత్ముని వల్ల జరిగే కార్యం. మన తిరిగి జన్మానుభవం దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల మనకి జరుగుతూ ఉంది. అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మన ఆత్మను రీజనరేట్ చేస్తాడు, లేకపోతే మన తిరిగి దానిలో జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. పాపముల చేత మన చచ్చిన వారం ఏంటనగా దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు వలన మన తిరిగి, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ప్రేరణకు లోనై విశ్వాసం ఉంచుతామో, నమ్ముతామో, జరిగే కార్యం ఇదని మనవి చేస్తూ ఉన్నాను. కనుక
అప్పటి నుంచి మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క ఈ ప్రభావానికి మనం లోనై ఆయన శరీరంలోకి బాప్తిస్మం పొందుతామో, లేకపోతే ఆత్మీయంగా మనం పొంది ఉన్నామో, అట్ దాట్ మోమెంట్ యు బికమ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ మచ్ బిగ్గర్ దెన్ యువర్ సెల్ఫ్. నీకంటే పెద్దదైన దాంట్లో నువ్వు భాగం వహిస్తూ ఉన్నావు. అనగా యు బికేమ్ అ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవముగా నీవు ఏర్పడ్డావు. దీని గురించి రోమాపత్రిక 12 అధ్యాయం నాతో ఉన్నారా లేకపోతే కంగారుగా ఉందా? మీరేం మాట్లాడరే. మౌన వ్రతం ఉపవాసం మౌన వ్రతం. 12 అధ్యాయం 4-5 వచనాలు ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. కనుక మనం అందరము కూడా ఒకరికొకరు అవయవాలు. 12 అధ్యాయం 4-5 వచనాలు జస్ట్ ఎస్ అవర్ బాడీస్ ఆర్ మెనీ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ హ్యాస్ అ స్పెషల్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ విత్ క్రైస్ట్స్ బాడీ. వి ఆర్ మెనీ పార్ట్స్ ఆఫ్ వన్ బాడీ అండ్ వి ఆల్ బిలాంగ్ టు ఈచ్ అదర్. మనము వేరు వేరు వ్యక్తులం అయినప్పుడు క్రీస్తు శరీరమందు ఈ బాప్తిస్మం మనం పొంది ఉన్నాము కాబట్టి మనం వేరు వేరు అవయవాలుగా ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఒకరికి ఒకరము చెందిన వారం. వి బిలాంగ్ టు వన్ అనదర్, వి బిలాంగ్ టు ఈచ్ అదర్. కనుక ఇది రక్షించబడడం, దేవుని సంఘమందు మనం ఉండడం, ఈ అనేది చూసినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం మనం చూస్తే శరీరంలోనికి మనం బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మనం అందరం ఒకరికొకరు చెందిన వారంగా, ఒకరితో ఒకరు సంబంధం కలిగిన వారంగా మనం గమనించుకోవలసిన అవసరం ఉంది. మనం ఎవ్వరూ కూడా ఒకరి నుండి ఒకరు వేరుగా ఉండడానికి వీలు లేదు. కారణం ఇద్దరు శరీరం అవయవాలు ఎలాగైతే ఒకదానితో ముడిపడి ఉన్నాయో, ఒకటి లేకుండా ఇంకోటి ఎలాగైతే ఉండలేదు, అలాగే మనము కూడా. ఆ తర్వాత నీటి బాప్తిస్మం. ఈ యొక్క శరీరమందు పరిశుద్ధాత్మని వలన మనం బాప్తిస్మం పొందాం. ఇది ఇంతవరకు చెప్పుకున్నది. అయితే ఆ తర్వాత ఇంకా మనం విధేయులుగా ఉంటే, ప్రభుకు విధేయులుగా మనం ఉంటే ఆయనకి ఆజ్ఞేయతగా నమ్మి బాప్తిస్మము పొందాలి. కనుక ఇది మొదటిది, ఆత్మ వలన మనం శరీరంలోని బాప్తిస్మం పొందాం. తర్వాత రెండవ ఈ బాప్తిస్మం ఏదనగా నీటిలో మనం బాప్తిస్మం పొందడం. అయితే నీటిలో బాప్తిస్మం ఆలోచన చేస్తే ఇది మనం కంటికి కనబడుతుంది, మనకు తెలుస్తుంది, మనకు ఎవరు బాప్తిస్తారో మనకు తెలుస్తుంది. అయితే ఇది బాప్తిస్మం చూసినప్పుడు ముఖ్యంగా మత్తయి వార్త 28 అధ్యాయం మనం ఇంతకుముందు చూసాం, 19 వచనం మనం చూసినప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పి నమ్మిన వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మము ఇస్తూ వెళ్ళమని చెప్పాడు ప్రభు. మత్తయి వార్త 28:19 కనుక ప్రభు బాప్తిస్మం అన్నప్పుడు ఈ బాప్తిస్మాన్ని దృష్టిలో పెట్టుకొని శిష్యులకు ఆజ్ఞాపించాడు. కనుక ఈ బాప్తిస్మం మనకు పెద్దగా సమస్య కాదు. అంటే ఈ బాప్తిస్మం కూడా కొంతమంది సమస్య, చిలకరింపాలు నింపాలి, ఇంకేమిటి, లేకపోతే చిన్నవి ఏ వయసులో, అవన్నీ మనకు ఇప్పుడు అనవసరమైన విషయాలు. అయితే మనం రక్షించబడిన తర్వాత నీటిలో ముంచడం ద్వారా బాప్తిస్మం పొందడం అనేది మనం ఆచరిస్తున్నది, అది సరైనది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ పరిశుద్ధాత్మ ద్వారా శరీరంలో బాప్తిస్మం పొందడం కానీ నీటి ద్వారా బాప్తిస్మం పొంది మన యొక్క రక్షణ విషయాన్ని చాటించడం కానీ అవి మనకు సమస్య కాదు. అయితే తర్వాత ఇంక ముందుకు వెళ్దాం. మనం తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మను మనల్ని సంఘం పరిశుద్ధానికి శరీరంలోని బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆ లోపల ఆత్మీయంగా జరిగిన దాన్ని బాహ్యముగా సూచనగా మనం బాప్తిస్మం పొందుతూ ఉన్నాం. చూడండి సార్, ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం అర్థమైందా? మన ఆత్మీయంగా లోపల జరిగిన దాన్ని బాహ్యముగా బహిరంగముగా లోపల జరిగిన దానికి ఒక సాక్షార్థమై బహిరంగ బాప్తిస్మాన్ని మనం పొందుతూ ఉన్నాం.
రెండధ్యాయం మొదటి వచనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. వి వర్ ఆల్ డెడ్ ఇన్ ట్రెస్పాసెస్ అండ్ సిన్స్, అపరాధములు పాపముల చేత చచ్చిన వారు. కనుక చచ్చిన వారు ఆ అవగాహన మనకి ఎప్పుడు వచ్చింది? రక్షించబడిన తర్వాత మనకు వచ్చింది. రక్షించబడక ముందు పూర్వం మనం జీవిస్తున్న జీవితమే జీవం అనుకున్నాం. మరణానికి లోనవుతున్న పరిస్థితులు ఉన్నప్పటికీ అదే జీవం అని భావించాం, అదే స్వేచ్ఛా స్వాతంత్రం అని భావించాం. కానీ రక్షణ పొందిన తర్వాత మన ఇంతకుముందు జీవించిన జీవితం యొక్క వ్యర్థత మనకు అర్థమవుతుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కనుక క్రీస్తు యొక్క వెలుగు మనకు కలగక మునుపు, దేవునికి పరిశుద్ధాత్మను పాపముల గురించి క్రీస్తు గురించిన ఒప్పుదల మనలో కలుగు చేయడానికి పూర్వము మనం ఏమని ఎవరు అని అంటే మనం చచ్చిన వారం. కనుక బాప్తిస్మలో సూచిస్తున్నది అదే, చచ్చిన వారు తప్పనిసరిగా సమాధి చేయబడాలి. కనుక బాప్తిస్మ సూచిస్తున్నది ఎదురుగా చనిపోయాను కనుక నన్ను సమాధి చేయని సమాధి చేయబడుతున్నాను అని సూచిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే రెండో అధ్యాయంలోనే 5-6 వచనాల్లో పౌలు అంటాడు, అది 4 తెలుగులో 4 కల్పిస్తే, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన యందు చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేస్తున్న ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటుండగా ఏం జరిగింది? ఇక్కడ మనల్ని చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడానికి దేవుడి కార్యాన్ని చేశారని చెబుతూ కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మన చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరచుమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. నేను చెబుతున్న విషయం ఏదనగా, మనం చచ్చిన వారము, సమాధి చేయబడ్డాం, అది క్రీస్తు మరణించినప్పుడు ఆయనతో పాటు మనము సమాధి చేయబడ్డాం, క్రీస్తు తిరిగి లేచిన మనము కూడా ఆయనతో పాటు లేచాము, ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయనతో పాటు మన పరలోకమునకు ఆరోహణమయ్యాం. కనుక బాప్తిస్మం సూచిస్తున్న విషయం ఏదనగా, నేను పాపముల విషయమై శాపం విషయమైనైతే నా ఆత్మ మరణించిన చనిపోయింది, సమాధి చేయబడ్డాను, క్రీస్తు వలె నేను సమాధి చేయబడ్డాను, మరలా తిరిగి లేచాను. అందుకని పౌలు అంటాడు, జీవించినది నేను కాదు, నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, ఇక జీవించినది క్రీస్తే. కనుక క్రీస్తుతో అంతటి అనుబంధాన్ని కలిగిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ఇది పరిశుద్ధాత్మ వలన మనకు కలిగినది, ఆ దాని జరిగిన దాన్ని అక్షరార్థంగా లేకపోతే బాహ్యముగా జరిగిన దాన్ని, ఆత్మీయంగా జరిగిన దాన్ని ఫిజికల్గా మనం కనపరచడానికి బాప్తిజం మనకి ఉంది. కానీ ఈ రెండింటితో మన సమస్య లేదు. మూడవది బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మునిలో బాప్తిజం లేకపోతే పరిశుద్ధాత్మునితో బాప్తిజం. అయితే బాప్తిజమాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పేరుగాంచిన వాడు చెప్పాలంటే తన పేరే బాప్టిస్ట్ అయిపోయాడు, బాప్టిస్ట్ ఇచ్చేవాడని పేరుగాంచాడు. తన పేరు చాలామంది చెప్పరు, ద వన్ హూ బాప్టైజెస్, అతని పనే బాప్తిజం ఇవ్వడం, ఆ పని తప్ప ఇంకో పని చేయలేదు. ఎవరు? యోహాన్. అతనే గొప్ప బాప్టైజర్గా మనం చెప్పొచ్చు. అయితే ఆయన బాప్తిస్మే పనిగా పెట్టుకొని ఈ లోకానికి వచ్చిన ఆ యోహాను బాప్తిస్మాన్ గురించి ఏం చెప్పాడో మనం చూడడం అవసరం. దయచేసి మత్తయి సువార్త 3 అధ్యాయం మత్తయి సువార్త 3 అధ్యాయం 11వ వచనం మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను,
అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, కింద ఫుట్నోట్లో పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. నేను బాప్తిస్తున్నాను. ఇండీడ్ ఐ బాప్టైజ్ యూ విత్ వాటర్ అంటూ రిపెంటెన్స్, మారు మనసు కొరకు. మీరు మారు మనసు పొందారని దాని రుజువుగా మీకు బాప్తిస్తున్నాను. బట్ హీ హూ ఈస్ కమింగ్ ఆఫ్టర్ మీ, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, హీస్ మైటియర్ దెన్ ఐ, ఆయన చెప్పులు మోయడానికి కూడా అర్హత లేని వాడిని, ఆయనగా ఆయన బానిసగా ఉండడానికి కూడా అర్హత లేని వాడిని. అయితే నా వెనకాల వస్తున్న ఈ గొప్ప వ్యక్తి ఆయన ఏం చేస్తాడు? హీ విల్ బాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫైర్, పరిశుద్ధాత్మతోను లోను అగ్నిలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇస్తారు. కానీ ఇది ఈ వాక్యం చదివినప్పుడు అందరూ కూడా సర్వసాధారణ ఒప్పుకునేది, యోహాను ఎవరు ఉద్దేశించి అంటున్నాడు ఈ మాటలు, ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? యూదులతో మాట్లాడుతూ యోహాను ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. కానీ యోహాను చెప్తున్న మాటలు మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చునంటే, నేను నీటిలో మనుషులను ముంచి బాప్తిస్తున్న సంగతి మీరు చూస్తూ ఉన్నారు, అయితే నేను నా వెనకాల వస్తున్న వానికి గొప్ప వ్యక్తి అని, ఆయనకు నేను ముందు వస్తున్న వాడిని, ఆయన కొరకు మార్గమును సిద్ధపరుస్తున్న వ్యక్తిని మాత్రమే, నా వెనకాల వచ్చేవాడు నాకంటే చాలా గొప్పవాడు అని చెబుతూ ఆయన తిరిగి జన్మించిన వారిని, మారు మనసు పొందిన వారిని, వారిని పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మలు బాప్తిస్మిస్తారు. ఇప్పుడు యోహాను చెప్పిన ఈ మాటలు మనం గమనిస్తే, మత్తయి మనం చూస్తున్నాము, మనకు నాలుగు సువార్తలు ఉన్నాయి, మత్తయి మార్కు లూకా యోహాను. అయితే ఈ నాలుగు సువార్తలు మనం గమనిస్తే ఒక్కొక్క సువార్త, ఈ నాలుగు సువార్తలు యేసుప్రభు యొక్క చరిత్ర ఉంది, యేసుప్రభు యొక్క వృత్తాంతం, ఆయన చేసే అద్భుతాలు ప్రసంగాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ నాలుగు సువార్తలు కూడా ఒకేలాగా ఉండవు. ఒక్కొక్కరు ఒకే ఉద్దేశంతో రాశారు, ఒక ఆలోచనతో రాశారు, తర్వాత కొన్ని విషయాలు వారు నొక్కి చెప్పారు, కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించారు. తర్వాత ఈ నాలుగు సువార్తలు ఒకరికి కాదు, వేరు వేరు వ్యక్తులకు భిన్నమైన స్థితిగతులు ఉన్న వారి కోసం నాలుగు సువార్తలు కూడా వ్రాయబడ్డాయి. ఆ కారణం చేత మత్తయి సువార్తలు ఉన్నవన్నీ మార్కులో ఉండవు, మార్కులో ఉన్నవన్నీ లోకంలో ఉండవు, లోకంలో ఉన్నవన్నీ యోహానులో ఉండవు. కొన్ని విషయాలు కొన్ని సువార్తలకే లేకపోతే ఒక్కొక్క సువార్తకే పరిమితమైన సంగతి మనం చూస్తాం. కానీ ఇక్కడ యోహాను యొక్క మాటలు ఈ నాలుగు సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఏమిటి నాలుగు సువార్తలు ఉన్నది? నా వెనక వస్తున్న వాని గురించి, ఆ వెనక వస్తున్న ఆయన చేసే పని, మిమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇస్తాడు. మార్కు సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 8వ వచనం, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మిచ్చునని చెప్పి ప్రకటించుచుండాను. తర్వాత లూకాసు వార్తలో, లూకాసు వార్త 3:16, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆ తర్వాత యోహాను సువార్త మొదటి అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు ఇచ్చుటకు నన్ను క్షమించండి, నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచున చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఇక్కడ తన యొక్క మిషన్, తన యొక్క పని, తన లోకానికి ఎందుకు పంపబడ్డాడు యోహాను సువార్తలో చెబుతా ఉన్నాడు. యోహాను నన్ను పంపినవాడు తన చెప్పింది ఏదనగా, నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో
ఆయనే. ఇప్పుడు చెప్పాలంటే ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని అనవచ్చు. కానీ ఆ మాట కాకుండా ఆయన ఏం చేస్తారు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇచ్చేవాడని నాతో చెప్పాను. నువ్వు బాప్తిస్మ ఇస్తూ వెళ్తూ ఉంటాడుగా, అనేక మంది బాప్తిస్మ పొందడానికి వస్తారు. అయితే వారిలో ఎవరి మీద అయితే నువ్వు బాప్తిస్మ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి రావడం, నిలిచి ఉండడం నీవు చూస్తావో, అతనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఇచ్చే వ్యక్తి. కానీ ఇది నాలుగు సువార్తలు మనం చూస్తాం. అలాగే ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము, అవి కూడా నాలుగు సువార్తలు మనం చూస్తాం. అనగా ఈ వీటి ద్వారా మనకు అర్థమవుతున్న సత్యం ఏమిటంటే సువార్త ఎంత ముఖ్యమో, ప్రభు యొక్క శిలువ మరణము, పునరుత్థానం ఎంత ముఖ్యమో, దేవుని ఆత్మచేత నింపబడడం, బాప్తిసం ఇచ్చే ఆ విషయాన్ని గురించి కూడా అంతే ప్రాధాన్యత ఈ నాలుగు సువార్తలు ఇవ్వబడిందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ నాలుగు వచన భాగాలు, నాలుగు సువార్త మనం చూసినవి మనం గమనిస్తే, అక్కడ ఎవరిని గురించి అన్నప్పుడు మనకు అందరి దగ్గర చెప్పుకున్నాం యేసు ప్రభుని గురించే. అయితే వాట్ ఈజ్ హీ బ్యాప్టైజింగ్ అస్ ఇన్ ఆర్ విత్, ఆయన మనకు దేనితో, దేని నుండి, దేనిలో ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మలో, పరిశుద్ధ ఆత్మతో అనే జవాబు మనం చూస్తున్నాం. ఇంకో వేరే చెప్పాలని, వేరేగా చెప్పాలి, ఓన్లీ జీసస్ పర్ఫార్మ్స్ దిస్ బాప్టిజం ఇమర్సింగ్ అస్ ఇన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలోనికి మనకు బాప్టిజం ఇవ్వడం అనేది, పరిశుద్ధాత్మలోనికి మనం సంపూర్తిగా బాప్టిజం అంటే ముంచడం అని అర్థం. పూర్తిగా ముంచేది ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఈ బాప్తిస్మ ఇస్తుంది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మారుమనసు నిమిత్తం యోహాన్ బాప్తిస్మ ఇచ్చాడు. దానికి ముందు దేవుడు క్రీస్తు శరీరంలోనికి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మ ఇచ్చాడు. దాని తరువాత మనందరూ నీటిలో బాప్తిస్మ పొందాం. అయితే దాని తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ బాప్తిస్మాన్ని మనకి ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నాలుగు సార్లు సువార్తలు రాయబడింది. అయితే మరొకసారి మనకు పోల్చి చూసుకోవడానికి, ఇందాక మనం చూసిన వాక్య భాగం మొదటి కొరింథీ పత్రిక 12:13 వచనం, మొదటి కొరింథీ 12:13, పుస్తకాలు చూస్తున్నాను నేను 12:13. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైన స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమే. అది ఇంగ్లీష్ తర్జుమ సరిగా సరైన తర్జుమ ఏదనగా, ఫర్ బై వన్ స్పిరిట్, ఒకే ఆత్మ మూలముగా, ఒకే ఆత్మ వలన మనం బాప్తిస్మ పొందాం. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చేది దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. క్రీస్తులోనికి మనం బాప్తిస్మ ఇచ్చాడు. ఆ మాట యొక్క అర్థం అది, క్రీస్తులోనికి పరిశుద్ధాత్ముడు మనకి బాప్తిస్మ ఇచ్చాడు. అయితే సువార్తలో యోహాను యొక్క బోధలో మనం చూసేది ఎదురుగా, దానికి భిన్నంగా యేసు వలన పరిశుద్ధాత్మలోనికి బాప్తిస్మం. క్రీస్తులోనికి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మ ఇచ్చాడు, యేసు ప్రభు వచ్చి పరిశుద్ధాత్మలోనికి మనకు బాప్తిస్మము ఇస్తాడు. కానీ ఈ రెండు కూడా ఒకే బాప్తిస్మ అనడానికి వీలు కాదు. చాలామంది ఏమంటారంటే, ఎప్పుడైతే ప్రభువును విశ్వాసం ఉంచామో, రక్షించబడ్డామో, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం, కానీ మరి ఇంకొకసారి పరిశుద్ధాత్మ పొందవలసిన అవసరత లేదు అని వాదిస్తూ ఉంటారు. కానీ విషయం ఏదనగా, పరిశుద్ధాత్మని వలన క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం బాప్తిస్మ పొంది ఉన్నాం. అది ఒక బాప్తిస్మం. ఆ జరిగిన దాన్ని, ఆత్మీయంగా జరిగిన దాన్ని రుజువు చేస్తూ మనం నీటి బాప్తిస్మ పొందాం. అయితే నీటి బాప్తిస్మ పొందిన తరువాత
ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలోనికి మనకు బాప్తిస్మము ఇస్తాడు. కనుక క్రీస్తు ఇచ్చే బాప్తిస్మం వేరు, పరిశుద్ధాత్మ ఇచ్చే బాప్తిస్మము వేరు, అలాగే నీటిలో మనం ఒక సావుకుని ద్వారా పొందే బాప్తిస్మము వేరు. కనుక మూడు బాప్తిస్మాలు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆగుదాం. ప్రతి కొంచెం రెండు మూడు నిమిషాలు మాట్లాడి ఆపుతాను. కానీ దీని గురించి కొంతమంది ఆ రకంగా తప్పుడుగా భావిస్తూ చెప్పే విషయంలో సరైనది కాదని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చే బాప్తిస్మం మనం పొందాలి. ఎందుకనంటే ప్రభు ఇచ్చే బాప్తిస్మం మనకి నష్టం కలిగించే కొరకు కాదు, చెడు కాదు. యేసు మనల్ని ప్రేమించినవాడు, మన కొరకు తన ప్రాణం ఇచ్చినవాడు, మన కోరిక ఉన్నవాడు, ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. తర్వాత రెండవది, త్రిత్వములో మూడో వ్యక్తి లోనికి మనం ముంచబడుతూ ఉన్నాం. బాప్టైజ్ అంటే ముంచబడడం. కానీ మన దేవుడు ప్రభు యేసుక్రీస్తు చేస్తున్న కార్యం ఎదురుగా పరిశుద్ధాత్మలోనికి మనను ముంచుతూ ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మలతో నింపబడి పొంగి పొర్లే అనుభవంలోనికి మనం వస్తాం. ఈ కార్యం ఎవరు చేస్తారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయినప్పటికీ చాలామంది క్రైస్తవులు ఆ అనుభవం మాకు వద్దు, మాకు అది అక్కర్లేదు, అది భయంకరమైనది, మాకు బాధ కలిగించేది అన్నట్టుగా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం నుంచి తప్పించుకోవడానికి, దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకమైన ప్రయత్నం మనం చేస్తున్నామంటే దాని వెనక ఉన్నది ఎవరు అనగా సైతానే మనల్ని ప్రలోభపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో మనం భూలోకాన్ని తలకిందులు చేస్తాం, సైతాన్ని రాజ్యాన్ని మనం చెదరగొడతాం, సైతాన్ని కార్యాలు మనం నాశనం చేస్తాం, సైతాన్ని చేస్తే సైతానికి బంధకాలు మనం విడగొడతాం, అనేక మంది ప్రజలకు విడుదల కలిగించే వారు అవుతాం. యుగ సంబంధమైన దేవత అనేక మంది మనుషులందరికీ హృదయాలు వారి మనోనేతలు గుడ్డితనం కలుగజేసి దేవుని యొక్క సువార్తను చూడకుండా చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మ అభిషేకంతో మన సువార్తను ప్రకటిస్తే అయ్యలారా రక్షణ పొందాలని మేము ఏం చేయాలి, మేము మార్పులు పొందాలి, మేము కూడా మీలాగా ఉండాలి, మీ స్థితిలో మేము ఉండాలని ఆశిస్తున్నాం అని అనేక మంది మనల్ని ప్రభుత్వకి ఆకర్షించబడే విధంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను వారికి శరీరంలోని బాప్తిస్మం ఇస్తాడు. అది ఎప్పుడు అనగా మనము ప్రభు యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన తర్వాత మనం ప్రభు కొరకు ప్రభావం కలిగి ఉండగలము. మిగతా రేపు మాట్లాడుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభు మనకి గొప్ప ఆశీర్వాదముగా